మనోజ్ కుమార్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి జీవితాలతో చలగాటమాడుతూ, విద్యార్థి ప్రాణాలతో చలగాటాలాడుతూ ఈరోజు పరీక్షలు 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి నిర్వహిస్తామని చెప్పి వెల్లడించడం చాలా బాధాకరం, సరైనది కాదు. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తే, పరీక్షలు హాజరవుతే కరోనా ప్రభావం ఎక్కువ వల్ల విద్యార్థులు కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలు చలగాటమాడటం సరైనది కాదని చెప్పి మేము ఏబీపీ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క పరీక్షల్ని వెంటనే తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క పరీక్షల ప్రభావంతో విద్యార్థులు కరోనా సోకితే, విద్యార్థులకు ఏదైనా అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేస్తుందా, వాళ్ళ ప్రాణాలను తిరిగి తీసుకొస్తుందా అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏబీపీ సూటిగా ప్రశ్నిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థి యొక్క భవిష్యత్తుని మీరు నిజంగా ఆలోచన చేసే విధంగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల్ని వెంటనే వాయిదా వేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం కానీ పట్టించుకోకపోతే ఈ విషయాన్ని గవర్నర్ గారి దృష్టికి, అదేవిధంగా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దృష్టి కూడా తీసుకెళ్తాం. ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేసేంత వరకు కూడా ఏబీపీ ఉద్యమం ఆపమని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకి మీరు పరీక్షలు పెట్టి వాళ్ళందరినీ ఒక చోటుకు తీసుకెళ్లి మీరు ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థుల ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పి 100% అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని మీరు ఎందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గ్రహించట్లేదు అని చెప్పి మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకొని విద్యార్థుల యొక్క పరీక్షల్ని వాయిదా వేయకపోతే ఖచ్చితంగా ఉద్యమం అనేది ఎలా ఉంటుందో ఏబీపీ ఖచ్చితంగా చూపిస్తుందని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది, ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు, మన కళ్ళ ముందే మనం ఎంతో మంది చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు పరీక్షలు యథాతథమని వారు వెల్లడించారు. ఇటువంటి సమయంలో పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా మీ యొక్క మొండి వైఖరిని వీడి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్ని వెంటనే వాయిదా వేసి ఈ కరోనా ఉద్రిక్తి తగ్గిన తర్వాత ఈ పరీక్షలు నిర్వహించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించి ఈ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయని పక్షాన ఏబీపీ ఆంధ్రప్రదేశ్ స్థాయిలో తీవ్ర ఉద్యమం కూడా తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క వాదాన్ని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క పరీక్షల్ని వెంటనే వాయిదా వేసి వారి యొక్క ప్రాణాలను రక్షించాలని, కరోనా ఉద్రిక్తి నుంచి విద్యార్థుల్ని కాపాడాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కార్తీక్, ఏబీపీ జిల్లా కేంద్రం.